హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనోజ్ తెలుగు బ్లాగ్స్. ఫైనల్లీ మనం అనుకున్న రోజు అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి కృష్ణన్న ప్రకాశం డిస్టిక్కి వెళ్ళి వెళ్తాడు, నేను వచ్చేసి మన నంద్యాల డిస్టిక్కి వెళ్ళి వస్తాను. రెండు రూట్లు డివైడ్ అవుతాయి. ఇంకా ఈరోజు లాస్ట్ రైడ్ అన్నమాట కృష్ణన్నతో. ఇంకా ఇక్కడ నుంచి మనం సోలో రైడ్. ఇక్కడ నుంచి మా ఇంటికి డిస్టెన్స్ వచ్చేసి 365 ఉంది. ఈజీగా ఒక 3 or 4 డేస్లో వెళ్ళిపోతాను నేను. కృష్ణ నాకైతే చాలా దగ్గర ఉంది, ఎంత 210 ఎంతనో ఉంది. ఓకే, వ్లాగ్స్ రాలేదని బాధపడద్దు, ఎందుకంటే నాకు అసలు ఇదంతా ఫేస్ అంతా వాసి అసలు గొంతు రాసింది. వాయిస్ చాలా చండాలంగా ఉందని నేను బ్లాగ్స్ తీయలేదు. అది కాక హెల్త్ బాగాలేదు. ఇంకొక విషయం ఏంటంటే కృష్ణన్న సెల్ కింద పడిపోయింది. కృష్ణన్న కూడా వీడియోస్ పెట్టుకున్నాడు పాపం. ఇంకా ఈరోజు నుంచి నేను ఇంకా డైలీ పెడతాను. ఇంకా గట్టిగా 4 రోజులు కాకపోతే ఒక 6 రోజులు అనుకోండి ఇంటికి వెళ్ళిపోతాం చిన్నగా. ఏముంటే నాకు టెంట్ ప్రాబ్లం ఉంది కదా, నైట్ ఎట్లా వేయాలో అర్థం కాకుండా ఉంది. కృష్ణన్న అయితే నా ఎంపర్ రారా అక్కడి నుంచి మా ఊరు నుంచి వెళ్దురా అంటున్నాడు. కానీ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మన నంద్యాలకి రావాలంటే చాలా కష్టం అవుద్ది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, ఇక్కడి నుంచి డైరెక్ట్ కోయిలగుండ్లో ఇది కడప అట్లా వస్తానమాట. ఆలగడ్డ ఇంకా కోయిలగుండ్లో అట్లా మా ఇంటికి వెళ్ళిపోతాను. ఓకే, ఇంకా ఇంటి దగ్గర ఎండ్ చేస్తాను నేను అయితే ఈ ట్రిప్. సారీ గైస్, నేను నంద్యాలలో ఎండ్ చేద్దాం అనుకుంటుని. మేము ఇంకా ఇక్కడి నుంచి కర్ణాటక నుంచి ఇట్లా వస్తాం కాబట్టి మా ఇంటికి వెళ్తున్నాం. నెక్స్ట్ ట్రిప్ స్టార్ట్ చేయడం మాత్రం నంద్యాల నుంచే స్టార్ట్ చేస్తాను. మీరు నన్ను కొంచెం క్షమించండి, నంద్యాలలో ఎండ్ చేద్దాం అనుకుంటుని. నాకు చాలా కష్టం అయిపోతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ అని. ఈ బ్లాగ్ అయితే నేను అస్సలు ఒక వారము ఒక ఇంకా ఒక 2 రోజులు ఎగస్టనే అస్సలు వీడియోసే చేయలే నేను, చాలా కష్టం అయిపోయింది. అది సంఘటన అయితే. ఇంకా ఈరోజు నుంచి అయితే డైలీ బ్లాగ్స్ వస్తాయి, తగ్గేదేలా. ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకా ఇంటికి వెళ్తున్నామని ఒక ఆతృత ఒక సంతోషం నెలన్నర అవుతుంటుంది నేను వచ్చే ట్రిప్కి. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా అనింది నాకైతే. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, బాగా రెస్ట్ తీసుకున్నాం బాగా, ఇంకా ప్రశాంతంగా ఉంది మొత్తం అయితే. కృష్ణన్న అయితే ఎట్లా పోతాడో ఏమో బా. ఇక్కడ నుంచి రూట్ మ్యాప్స్ ఏమొద్దులే, ఆయన అంతా తిరిగినాడు. ఏమంటే ఆయన సెల్లు పనిచేయకున్నాం కదా అని ఒక్క డౌట్ తప్ప. నేనైతే ఇక్కడ నుంచి ఒక 1 అవర్ ఇద్దరం కలిసి వెళ్తాము. అక్కడి నుంచి ఇద్దరు రూట్లు అయితే డివైడ్ అవుతాయి. ఓకే, మళ్ళీ ఇక్కడి నుంచి అయితే కృష్ణన్న వెళ్ళిపోతున్నాడు, నేను ఇక్కడి నుంచి బ్యాక్ వెళ్ళిపోవాలన్నమాట. సరే కృష్ణన్న, బాయ్. కృష్ణన్న 2 డేస్కల్లా వెళ్ళిపోతాడు, సెల్ ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది పాపం. ఓకే బాయ్ కృష్ణన్న. గైస్, మన సోలో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి నేను అనంతపూర్ పెట్టుకుంటాను లొకేషను. అనంతపూర్ నుంచి అలా వెళ్తా తాడిపత్రి, అలా వెళ్తానమాట కోయిలగుండ్ల. ఆ రూట్లో వెళ్తా. ఇట్లా కడపదికి వెళ్ళి వెళ్తే చాలా లాంగ్ అవుతుంది మాకి. కృష్ణన్న అయితే వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి రైట్కి వెళ్తే ఒక 40 or 45 కిలోమీటర్స్ వెళ్తే మనం ఆంధ్రాలోకి రీచ్ అవుతాము. ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే ఆంధ్ర బార్డర్ దగ్గర ఉన్నాము. ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే ఆంధ్ర బార్డర్ వస్తుంది. మనమైతే సక్సెస్ఫుల్గా మన రైడ్ 90% కంప్లీట్ చేసినట్టు అవుద్ది. ఈరోజు అయితే ఒక్కడే కాబట్టి చాలా బోరింగ్ ఉంది రైడ్ మొత్తము. రోజు కృష్ణన్న అంటే అన్నతో కొంచెం మాట్లాడకుండా బాగా వెళ్ళేటోడిని, ఈరోజు ఒక్కడే కదా. ఇక మనం వచ్చేసి అక్కడ ముందర కానొస్తుందే బోర్డు, అక్కడికి వెళ్తే మనం ఆంధ్రాలోకి రీచ్ అవుతాము. మన జర్నీ అయితే కంప్లీట్ అవుద్ది 90%. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ అయింది, మన రైడ్ వచ్చేసి కంప్లీట్ కాబోతుంది కాబట్టి. అటైతే చాలా ఎక్కడ ఆగలేదు, చాలా తొక్కుండానే వచ్చాను. ఇక్కడి నుంచి అనంతపూర్ వచ్చేసి 120 ఉంది, చూసాం ఎట్లయితుందో. మనమైతే మన స్టేట్ బార్డర్ కాడికి వచ్చాము. చూపిస్తా చూడండి మీకు. అఫీషియల్గా అయితే మనం
ఏపీలోకి ఎంటర్ అవుతున్నాము. చూడండి ఏపీ వెహికల్స్ నెంబర్ ప్లేట్ కూడా చూసుకోవచ్చు. ఈ రెండు స్టాండ్లు ఉన్నాయి కదా, అవతల వచ్చేసి ఏపీ, ఇతరులు వచ్చేసి కర్ణాటక. మనమైతే సక్సెస్ఫుల్గా ఏపీలోకి అయితే ఎంటర్ అవుతాము. సక్సెస్ఫుల్గా ఏపీలోకి అయితే ఎంటర్ అయ్యాము. మన రైడ్ అయితే యాక్చువల్గా కంప్లీట్ అయ్యింది, కానీ నేను ఇంటి వరకు బ్లాక్ చేస్తానన్నమాట. ఫస్ట్ నంద్యాలలో ఎండ్ చేద్దాం అనుకుంటుని, అక్కడ చెన్నై వెళ్ళ తిరిగి వచ్చినాక. కానీ మేము డైరెక్ట్ వచ్చేసాము ఆంధ్రాకి, అందుకని ఇట్లా వెళ్తున్నా. అనంతపూరు, తాడిపత్రి, అవుకు, కోయలగుండ్ల, అలా ఆ రూట్లో వెళ్తున్నా. ఎట్లయితే మనమైతే రీచ్ అయ్యాము ఆంధ్రాకి, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా ఫస్ట్ రైడ్ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిందని. ఇంటికి ఇంకా ఇదే ఊపిలో వెళ్ళిపోతా ఒక 2 డేస్కెల్లా. ఎన్నో కష్టాలు దాటుకుని, ఎన్నో ఇబ్బందులు పడి ఫైనల్లీ మన ఆంధ్ర స్టేట్లోకి అయితే రీచ్ అయ్యాను నేను. చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి కర్ణాటక, మనం రైట్నో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మన రైడ్ 90% కంప్లీట్ అయిందని. మా వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి చెప్పాలి వచ్చేసామా ఏపీ లేకని. చూడండి వచ్చేసాం ఏపీ కింగ్. ఇక్కడి నుంచి ఎంత వీలైతే అంత తొక్కుతా. అనంతపురం వచ్చేసి ఇంకా 1-4 కిలోమీటర్స్ ఉంది. ఈరోజు ఎంత వీలైతే అంత వెళ్దాం మనము. మ్యాక్సిమం ట్రై చేస్తా ఒక ఇక్కడి నుంచి ఒక 60 ఆర్ 50 ట్రై చేస్తా ఇక్కడి నుంచి. తర్వాత నెక్స్ట్ డే రేపు ఈవినింగ్ కల్లా మా ఊరు సరౌండింగ్స్కి వెళ్ళి వెళ్ళిపోతా. ఎల్లుండి మధ్యాహ్నం కల్లా ఇంటికి రీచ్ కానికి ట్రై చేస్తా నేను. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఎన్ని రోజులు అయిందన్న తెలుగు పదాలు చూసి, తెలుగు బోర్డులు చూసి. చూడండి ప్రశాంతం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఏదో సాధించినట్టు. మన స్టేట్లోకి ఎంటర్ అవుతానే చాలా నెలన్నర అవుతుంది అసలు మన స్టేట్లో నుంచి వెళ్ళి. నేను నెలన్నర తర్వాత మన స్టేట్లోకి ఎంటర్ అయ్యాను. ఇంకా ఇంటికోనికి ఎన్ని తిప్పలు పడతాను. ఇప్పుడిప్పుడే కొంచెం బాగా, ఒక వారం చెప్పాను కదా, వారం నుంచి విపరీతంగా కష్టాలు నా లైఫ్లో అన్నీ నాకే జరుగుతాయి. ఏం చేస్తాం, ఇక్కడి నుంచి ఒక 3 డేస్కల్లా వెళ్ళిపోతే మేలు అనుకుంటున్నాను ఇంటికి. చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో. మ్యాక్సిమమ్ 3 ఆర్ 2.5 డే కల్లా వెళ్ళిపోతాను నేను. ఉండను నేను ఎక్కువ ఇక్కడ స్టే తీసుకోను. నైట్ కూడా వీలైతే డ్రైవ్ చేస్తాను, ఎందుకంటే ఆతృత ఎక్కువైంది నాకు ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలని. ఇంటికాడ వెయిటింగ్. అలా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను, కొంచెం వాటర్ తాగి కూర్చున్నాను. మన సైకిల్ అయితే ఇట్లా ఉంది, మొత్తం ఖరాబ్ అయిపోయింది మొత్తం. ఇంటికి వెళ్ళాక మంచిగా వాటర్ వాష్ చేపించి మంచిగా పెట్టాలి. ఇప్పటి వరకు అయితే ఏం ఫుడ్ తినలేదు, స్నాక్స్ ఒకటి తినే. చూద్దాం ముందర ఏమైనా దొరికితే ఏమైనా తిందాము. ఎక్కడైతే ఇలా ఉంది రూటు, నేషనల్ హైవేకి ఇంకా ఒక 30-25 ఉంటుంది. దాన్ని రీచ్ అయితే మనకి ఏం ప్రాబ్లం ఉండదు, ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. మన ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యానో లేదో అంత లేదా, చిన్నగా వర్షం పడుతుంది. ఇక్కడనే ఆగిపోయాను, ఇక వీళ్ళందరూ ఆగారు. కొంచెం వర్షం తగ్గాక ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం. చిన్నగానే పడుతుంది కానీ ముందుకెళ్ళి ఎందుకు ప్రాబ్లం ఫేస్ చేయాలని ఆగిపోయా నేను. హిందూపూర్ నుంచి ఒక 10-15 కిలోమీటర్లు వచ్చేసింట. రోడ్ అయితే అక్కడి నుంచి ఇలానే ఉంది. ఇక్కడ నేషనల్ హైవే ఇంకా ముందర చూపిస్తుంది. అక్కడి నుంచి నేషనల్ హైవే పట్టుకుని పెనుగొండ పోయి అక్కడి నుంచి డైరెక్ట్ రూట్ ఉందంట తాడిపత్రికి. ఆ రూట్ పట్టుకుని వెళ్ళిపోతా. ఇక్కడి నుంచి మా ఇంటికి 220 ఉంది. చూసాం రేపు పోతానో ఎల్లుండి పోతానో, ఈరోజు ఎన్ని కిలోమీటర్లు వెళ్దామో చూసాము.
ఇక్కడైతే వర్షం ఎక్కువ పడుతుంది, అందుకని నేను ఫోన్ తీసేసి లోపల పెట్టుకుని తొక్కుతాను. ఇంత వర్షం పడుతానే నాకు చూడండి ఎట్లా చెమటలు పట్టాయో. ఇక్కడికి వచ్చాక ఎక్కువైంది వర్షము. ఇక్కడ నుంచి హైవేకి 4.7 కిలోమీటర్స్ ఉంది. హైవేకి రీచ్ అయితే అక్కడి నుంచి ఎలా ఎలా వెళ్ళిపోవచ్చు మనము. నేనైతే ఫోన్ ఇప్పుడు లోపల పెట్టేస్తున్నా. ప్రజెంటు మనం వచ్చేసి కియా దగ్గర ఉన్నాము. ఇదైతే చాలా పెద్దగా ఉంది. ఎక్కడో అక్కడ స్టార్ట్ అయింది. బ్యాక్ సైడ్ అయితే అన్ని కార్స్ ఉన్నాయి. అక్కడ ఫస్ట్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు అన్ని కార్స్ కానొస్తాయి. ఇది వచ్చేసి మెయిన్ వ్యూ. మన సైకిల్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ టైం వచ్చేసి 5:50 అవుతుంది. కియా దాటి ఒక 2 కిలోమీటర్స్ వచ్చా. వర్షం అయితే నన్ను అయితే వదలకున్నది ఈరోజు. చూడండి ఎలా పడుతుందో. గైస్ ఫైనల్లీ అయితే మనం ఈరోజు వచ్చేసి ఈ గుళ్ళో స్టే తీసుకున్నాము. మనకైతే సాములు అయితే ఈ గుళ్ళో పనకమని పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడైతే నేను బెడ్షీట్లు పడుచుకుని ఉన్నాను. సాములు అయితే ఎన్నికల ఒక రూమ్ ఉందన్నమాట. శివసాములు అందరూ ఆ రూమ్లో పనుకున్నారు. సైకిల్ అక్కడ పెట్టేసా. ఇంకా ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ అన్నా లేకపోతే 6 or 7కి స్టార్ట్ అవుతాను. ఈరోజు ఫుల్ టైర్డ్ అయిపోయాను. చాలా అంటే చాలా ఎక్కువ దూరం ట్రావెల్ చేశాను నేనైతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.